హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా? ఫుల్ మకానీని మనం కర్రీస్లోనే ఉపయోగిస్తూ ఉంటామండి. ఈ ఫుల్ మకానీతో నేను స్వీట్ చేయబోతున్నాను. ఈ మకానీలో ఎన్నో విటమిన్స్ ఉన్నాయి, హై ప్రోటీన్స్ ఉన్నాయి, అలాగే పొటాషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ఎన్నో విటమిన్స్ ఉన్న ఈ ఫుల్ మకానీతో స్వీట్ ఏ విధంగా చేయాలో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ స్వీట్ చేయడానికి ఫుల్ మకానీని నేను 2 కప్పులు తీసుకున్నాను. మీరు ఏదైనా కొలత పెట్టుకోండి, దాంతో మొత్తం అన్నీ కొలవండి. 1 కప్పు ఎండు కొబ్బరి పొడి, 1/2 కప్పు జీడిపప్పులు, 1/2 కప్పు బాదం పప్పులు, 1/2 కప్పు దోసపప్పు. ముందు ఈ ఫుల్ మకానీని మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. జార్ తడలేకుండా చూడాలండి. ఇందులోకి 2 కప్పులు మకానీ వేసి కోర్స్కి కొంచెం మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కోర్స్గా ఉండాలి. ఇందులోనే బాదం పప్పులు, జీడిపప్పులు, దోసపప్పు, దీన్ని పుచ్చపప్పు కూడా అంటారండి, ఇవన్నీ వేసి కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరగ్గా ఉండాలి, మెత్తగా ఉంటే స్వీట్ బాగుండదు. ఈ పొడిని 1 ప్లేట్లోకి వేసుకుని స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మిక్సీలో వేసిన ఈ పొడిని లో ఫ్లేమ్లో కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించాలండి, మాడిపోకుండా. కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇందులోకి 2 కొబ్బరి పొడిని కూడా వేసేయాలి. 2 కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, 1 నిమిషం ఫ్రై చేస్తే చాలు. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన ఈ పొడిని 1 ప్లేట్లోకి తీసుకోవాలండి. అదే పాన్లో అదే కప్పుతో 2 కప్పులు పాలు తీసుకుంటున్నాను. గేదె పాలు ఇవి, ప్యాకెట్ పాలు, ఫ్యాట్ ఉన్న పాలు తీసుకోండి. ఈ పాలని మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. ఇలా పైన మేగడు కట్టే వరకు మరగనివ్వాలి. ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసి పంచదార 1/4 కప్పు వేస్తున్నాను. కరెక్ట్ సరిపోద్దండి, 1/4 కప్పు పంచదార వేసిన తర్వాత ఈ పంచదార అంతా కరిగే వరకు కూడా ఈ పాలను కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు ఈ పౌడర్ని వేయాలండి. ఇలా వేస్తే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసి కొద్ది కొద్దిగా నేతిలో వేయించిన ఈ పౌడర్ని వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. అదే కొత్తగా చేసేవాళ్ళు అయితే కనుక 1 కప్తో కూడా చేసుకోవచ్చండి. అన్నీ ఆఫ్ ఆఫ్ కొలత పెట్టుకుని చేసుకుని చూడండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకుని లో ఫ్లేమ్లో ఇదంతా కొంచెం దగ్గర పడేలా కలుపుకుంటూ ఉండాలి. చాలా ఈజీగా రెడీ అయిపోద్దండి స్వీటు. ఇందులోకి 8 యాలకులు పౌడర్ చేశాను. ఈ పౌడర్ని కూడా వేసి ఇంకో స్పూన్ నెయ్యి వేస్తున్నాను. మొత్తం ఈ 3 స్పూన్లు వేసానండి స్వీట్లోకి. నెయ్యి కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఈ నెయ్యి కూడా వేసిన తర్వాత ఇంకా కొంచెం దగ్గర పడేలాగా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి. పాన్ నుంచి సెపరేట్ అవుతుంటే మనకి స్వీట్ రెడీ అయిపోయినట్టేనండి. ఈ స్వీటు పిల్లలకి, పెద్దలకి అయితే చాలా బాగుంటుంది, మెత్తగా ఉండి తినడానికి. అలాగే ఎన్నో విటమిన్స్ ఉన్నాయి ఈ ఫుల్ మకానీలో. తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ని. లో ఫ్లేమ్లో ఇలా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. కొత్తగా ట్రై చేసేవాళ్ళు అయితే 1 కప్తో ట్రై చేయండి. 1 కప్ మకానీ తీసుకుని 10 15 బాదం పప్పులు, జీడిపప్పులు, అలాగే దోసపప్పు ఇవన్నీ కూడా వేసి తక్కువగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా దగ్గర పడే వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. చూడండి రెడీ అయిపోయింది, పాన్ నుంచి సెపరేట్ అవుతుంది కదా.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాన్లో ఉన్న స్వీట్ని ఒక పళ్ళెంలోకి తీసుకుని కొద్దిగా చల్లారనిచ్చి చేతికి నెయ్యి రాసుకుని ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని బాల్స్లో చేసుకోవాలండి. ఈ విధంగా బాల్స్లో చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని కొంచెం ఫ్రెష్ చేసి దాని మీద సన్నగా కట్ చేసిన పిస్తా బాదం గార్నిష్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అదేవిధంగా మొత్తం అంతా కూడా స్వీట్ని విధంగా రౌండ్గా బాల్స్లో చేసి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవడమేనండి. ఎంతో ఈజీగా చేసేసుకొచ్చి స్వీట్ అయితే ఈ స్వీట్ 2 రోజులు బయట పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి. అదే ఒక 4 రోజులు ఫ్రిడ్జ్లో ఉంటే నిల్వ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మెత్తగా ఉండి పిల్లలకి పెద్దలకి అయితే పెట్టచ్చు. ఈ ఫుల్ మకానీలో ఎన్నో విటమిన్స్ ఉన్నాయండి. బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా ఈ స్వీట్ని చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అంతా కూడా మనం చేసేసుకోవాలి. ఇలా బాల్స్లో చేసుకుని మొత్తం అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవడమేనండి. మరి ఎంతో ఈజీగా ఈ పూల్ మకాని ఈ డ్రై ఫ్రూట్స్తో స్వీట్ని మీరు కూడా చేయండి. చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.